హలో మై స్వీట్ లవ్లీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్లాక్స్ అండ్ బెంగళూరు దిస్ ఈజ్ రాధా సొంత ఊరు వచ్చామని చెప్పాం కదా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన బొప్పాయి చెట్లు ఉన్నాయి చూడండి ఎంత పొడవుగా ఉన్నాయో వీటిలో చెట్లు అయితే పొడవుగా ఉన్నాయి కానీ బొప్పాయి పండ్లు అనేవి చాలా చిన్నగా ఉంటాయి సన్నగా చిన్నగా ఉంటాయి అన్నమాట సైజ్ అయితే చాలా తక్కువలో ఉంటాయి వాటిని కోసుకోవడానికి వీలు లేకుండా పోయేసరికి ఏమైందంటే నా తమ్ముడు అలాగే మా బాబు పైన ఇంటి మీద ఉన్నారు చూడండి అక్కడి నుంచి ఒక స్టిక్ సహాయంతో ఇలా కిందికి తోసేస్తున్నారు అనమాట ఇక్కడేమో మా దివ్య అలాగే మా మామ కొడుకు ఇలా ఒక క్లాత్ని పట్టుకున్నారు చూడండి ఈ విధంగా చేసినట్టయితే ఆ పళ్ళన్నీ అందులో పడతాయని అనుకున్నాము కానీ అటర్ఫ్లాఫ్ అయింది అనమాట కొన్ని మాత్రమే ఇందులో పడ్డాయి ఇంకొన్ని ఇక్కడ రాతి కట్టడం ముందు చూసారా అక్కడ చెట్టు ఉంది కదా బొప్పాయి చెట్టు అక్కడ పడ్డాయి ఇంకొన్ని కింద కాలువలో కూడా పడిపోయాయి అనమాట ఆ కాలువ ఏంటంటే నేను ఇంతకుముందు వీడియోలోనే చూపించాను కదా వర్షం నీరు అనేది ఎక్కువగా ఈ కాలువలో వెళ్తూ ఉంటుందని చెప్పేసి చూడండి కట్టడం కూడా చూపిస్తాను అని చెప్పాను ఇలా ఒక రాతి కట్టడం అనేది కట్టేశారు ఎందుకంటే వర్షం నీరు అనేది ఈ రాతి కట్టడం యొక్క ఉపరితలం వరకు ప్రవహిస్తుంది అనమాట వర్షం అనేది ఎక్కువైనప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు ఇంటిని తాకకుండా వర్షం అనేది కొంచెం దూరంగానే అలా వెళ్ళిపోతుంది అన్నమాట అందుకని ఈ విధంగా కట్టారు ఇప్పుడు ఆ కాలంలో కొంచెం వాటర్ అనేది అలాగే డ్రైనేజీ వాటర్ లాంటివి కూడా వెళ్తున్నాయి అందుకని చెప్పేసి ఈ బొప్పాయి పండ్లన్నీ కూడా వాటర్లో పడిపోతాయని చెప్పేసి మేము ఒక క్లాత్ సహాయంతో పట్టుకోవడానికి ట్రై చేసాము పైన నుంచి ఒక స్టిక్ సహాయంతో వాటిని కిందికి తోసేసేటప్పుడు ఏమవుతుందంటే కొన్ని కింద పడ్డాయి కొన్ని ఆ క్లాత్లో పడ్డాయి ఇంకొన్ని ఆ పైన చెట్టు దగ్గర కూడా పడ్డాయి మనకి ఏవైతే బాగా ఉన్నాయో వాటిని మాత్రమే తీసుకున్నాము ఆ కింద కాలువలో అయితే తీసుకోలేదు మొత్తానికి బాగా పండిన బొప్పాయిలన్నీ కూడా కింద పడిపోయాయి అలాగే కొన్ని పచ్చివి కూడా పడిపోయాయి అనమాట అంటే వాటిని తోసేటప్పుడు ఒకదానికి ఒకటి రాసుకొని కింద పడిపోయాయి చూడండి మొత్తానికి బాగా పండిన మంచి బొప్పాయిలు రెండు వేస్ట్ అయిపోయాయి అన్నమాట ఆ వేస్ట్ వాటర్లో పడిపోయి వేస్ట్ అయిపోయాయి వాటిని మేము తీసుకోలేదు ఇక్కడ చూడండి పచ్చి బొప్పాయిలు కూడా పడిపోయాయి అని చెప్పాను కదా మంచి వాటి మంచి వాటితో సహా ఈ పచ్చివి కూడా వేస్ట్ అయిపోయాయి అనమాట మంచివి డ్రైనేజీ వాటర్లో పడి వేస్ట్ అయిపోయాయి ఈ పచ్చివి అయితే ఇక ఎందుకు పనికిరాదని చెప్పేసి వాటిని పక్కన పెట్టేసామన్నమాట సో ఇదండి టోటల్గా రాతి కట్టడం అయితే ఈ విధంగా ఉంటుంది వర్షం నీరు అనేది వెళ్ళినప్పుడు ఇంటిని తాకకుండా ఇంటికి ఏమాత్రం ఇంటి పునాదులకు కానివ్వండి ఇంటి గోడలకు కానివ్వండి ఏమాత్రం డ్యామేజ్ లేకుండా ఈ విధంగా రాతి కట్టడం అనేది స్ట్రాంగ్గా కట్టేశారనమాట వర్షం నీరు అనేది ఇంటిని తాకకుండా ఇక ఇంకా ఇక్కడ ఈ ఇక్కడ ఈ చెట్టు దగ్గర బొప్పాయిలన్నీ పడ్డాయని పిల్లలు చూస్తూ దొరికినవన్నీ తీసుకొస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు మేము బొప్పాయి కాయలను కోయడం అది అటర్ ఫ్లాప్ అవ్వడం రెండు చూసారు కదా ఇంకా ఇదేంటంటే ఇక్కడ ఒక చిన్న చట్నీ రెసిపీ అనేది చూసేద్దాం ఇక్కడ మా అత్త ప్రిపేర్ చేస్తుంది దీన్ని ఇదేంటంటే బెండకాయ టమాటా పచ్చడి అనమాట బెండకాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి జిగురు లేకుండా అలాగే పచ్చిమిర్చిని కూడా వేయించుకోవాలి ఆనియన్ ముక్కల్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అలాగే వెల్లుల్లి కూడా కొన్ని అవసరమవుతాయి వాటిని కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ కావలసినంత చింతపండుని నానేసుకోవాలి ఇదేంటంటే టమాటో దీన్ని కూడా ముక్కలుగా కట్ చేసి బాగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత చట్నీ అనేది నూరుకోవాలన్నమాట ఇక్కడ కొత్తిమీర కూడా తీసుకుంటున్నాము ఇక్కడ రోటిలో అన్నమాట చట్నీ అనేది రోటిలో నూరడం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట పల్లెల్లో కూడా అంతా ఇలాగే చేస్తారు ఫస్ట్ ఏంటంటే ఇది రోలు కదా దీ దీన్ని బాగా వాటర్ వేసి కడిగేసుకోవాలి అందులో వాటర్ని తీసేయాలి ఆ తర్వాత ఒక క్లాత్ సహాయంతో బాగా డ్రై చేసుకోవాలి ఆ తర్వాత దీన్ని మనం యూజ్ చేయాలన్నమాట ఇప్పుడు ఏంటంటే వేయించిన పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి వేసి అలాగే కొంచెం ఉప్పును కూడా వేసి టేస్ట్కి తగినంత ఉప్పును వేసి బాగా నూరుకోవాలి దీన్ని చూడండి పల్లెల్లో రోలు రోకలి అంటారు కదా సో వాటి సహాయంతో ఈ విధంగా నూరేస్తుందని మా అత్త మిక్సీ కూడా ఉంది కానీ వీళ్ళకి పల్లెల్లో ఇదే అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి ఇదే అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఏదైనా కానివ్వండి రోటిలో నూరి 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 అది కనుక మనం ఈ విధంగా చట్నీ కానివ్వండి సాంబార్ కానివ్వండి ఏదైనా కానీ రోటిలో నూరి నూరి వండి చేస్తే కనుక చాలా రుచిగా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు చూడండి ఈ విధంగా చట్నీ అంటే మరీ మెత్తగా స్మూత్గా కాకుండా ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకుంటారనమాట ఇప్పుడు చింతకాయను కూడా వేసి బాగా నూరేసింది చూడండి ఇప్పుడు టమాటో వేయించిన టమాటాను కూడా వేసి నూరేస్తుంది అనమాట ఈ చింతకాయ ఏంటంటే పాత చింతకాయ అంటే నల్లగా ఉంటుంది ఈ చింతకాయ వన్ ఇయర్ అయితే బాగుంటుంది వన్ ఇయర్ తర్వాత అయితే చాలా బ్లాక్గా అయిపోతుంది చింతపండు అనేది ఇక్కడ చట్నీ కూడా కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట నూరిన తర్వాత ఇప్పుడు కొత్తిమీరను కూడా వేసి నూరేస్తుంది అలాగే ఇక్కడ వేయించిన బెండకాయలను కూడా వేసి నూరేస్తుంది అనమాట చట్నీ అనేది చాలా బాగుంటుంది వేడి వేడి రైసులోకి బాగుంటుంది అలాగే ఇక్కడ సంగటి ఫేమస్ అండి సంగటి లేనిది అంటే రాగి సంగటి ముద్ద అనేది చాలా ఫేమస్ అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో చాలా బాగా చేస్తూ ఉంటారు ఎక్కువగా అదే చేస్తూ ఉంటారు అందులోకైతే ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు వేయించిన ఆనియన్ ముక్కల్ని కూడా వేసి లైట్గా మెదపేసుకుంటే సరిపోతుంది ఇందులోని టేస్ట్ కూడా బాగా చేరిపోతుంది ఇవన్నీ కూడా వేయించినవి కాబట్టి చాలా బాగుంటాయి ఇప్పుడు చూడండి చట్నీ రెడీ అయిపోయింది దీన్ని తీసి ఒక క్లాత్లో వేసుకోవాలి చుట్టూ పరిసర ప్రాంతాలు కూడా ఎలా ఉన్నాయన్నది మేము చూపిస్తున్నాము టూ టైప్ ఆఫ్ రెసిపీస్ అనమాట ఆల్రెడీ ఒక చారలో మా అబ్బాయి కూర్చొని తింటున్నాడు ఇంకొక చోట చట్నీ ఏమో రెడీ అవుతుంది అనమాట చూసారా సంగటి అనేది మా అత్త కూతురు ఆల్రెడీ అనమాట సంగటిలో చాలా బాగుంటుంది ఇది గాయస్ ఎమ్మి ఎమ్మి చట్నీ రెడీ అయిపోయింది దీన్ని పచ్చడానికి కూడా అంటాం కదా సో చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా బెంటకాయ అండ్ టమాటో కాంబినేషన్లో చట్నీ అనేది చేసుకోండి ఇది దోశ అలాగే చపాతీ రోటీలో కూడా బాగుంటుంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ చట్నీ రెసిపీ అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే వచ్చే బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు తొందరగా వస్తుంది నెక్స్ట్ వీలో మళ్ళీ కలిస్తాను బాయ్ ఫ్రెండ్స్